కన్న తండ్రిలా ఆదరించిన మామగారిని అతి దారుణంగా మోసం చేసి ఆయన ప్రాణాలు తీశావు. మామగారేంటి పండు? మీ కావేరి ఎవరో కాదండి, స్వయాన చిన్నాకి భార్య. మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఆప్తులు ఎవరూ లేరు. మీ నాన్నగారి బాధ్యత నువ్వు ఇప్పుడు అందిస్తున్నావు కావేరి, కాని చిన్న ఎప్పుడో తన బాధ్యతగా తీసుకున్నాడు. నిన్నటి దాకా చిన్న గురించి తెలియక తనని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు చిన్న ఎలాంటి మనిషో నాకు పూర్తిగా అర్థమైంది. తను ఎక్కడున్నా ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను. చీకట్లో కూర్చున్నారు. చిన్న కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుండిపోయానమ్మా. నా మనసంతా ఏదో తెలియని భయం అమ్మా. భయం ఎందుకు అత్తయ్య? మీ మావయ్య పోయినప్పటి నుంచి నా జీవితంలో పెద్ద అంటని పోగొట్టుకున్నట్టు అనిపిస్తుందమ్మా. అందుకే ఎవరైనా ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైనా భయం. మనసంతా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఒంటరిగా ఉండాలంటే చాలా భయంగా ఉంటుందమ్మా. ఎందుకత్తయ్య భయం? మేమందరం ఉన్నాం కదా. కావేరి, చిన్న ఇంకా ఇంటికి రాలేదమ్మా. వాడికి ఫోన్ చేసినా తీయడం లేదమ్మా. నీకేమైనా చేశాడమ్మా? ఫోన్ చేశారు అత్తయ్య, మాట్లాడారు. అవునా? అవును. ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పారు. లేట్ అయినా ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. మరి నా ఫోన్ ఎత్తి మాట్లాడి అదే మాట నాకు చెప్తే ఏం పోతుందమ్మా? ఇక్కడ నేను ఎంత కంగారు పడుతూ ఉంటాను చెప్పు. ఇంకోసారి ఫోన్ చేయమ్మా. నీ ఫోన్ చూసి మాట్లాడతాడేమో చూద్దాం. నేను ఇందాకే మాట్లాడాను, ఆయన వస్తానన్నారు అత్తయ్య. బాగా లేట్ అయిందమ్మా. అసలు ఎక్కడున్నాడు కనుక్కో. అమృత కూడా ఇప్పటికి 2 సార్లు అడిగింది. ఫోన్ చేయమ్మా. అలాగే. ఏమండి, ఎక్కడున్నారు? మీరింకా రాలేదని అత్తయ్య ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఏంటండి మీరు? అత్తయ్య ఫోన్ ఎందుకు తీయలేదు? ఆవిడ మీకోసం ఎదురు చూస్తున్నారు. సరే త్వరగా రండి. అమ్మా, ఒక్కసారి నేను మాట్లాడతాను. ఆయన డ్రైవింగ్లో ఉన్నారు అత్తయ్య. ఫోన్ కట్ చేశారు. ఆయన వస్తానన్నారు. మిమ్మల్ని పడుకోమని చెప్పారు. మీరు వెళ్ళండి అత్తయ్య. అది కాదమ్మా, వాడు వస్తే. నేనున్నాను కదా అత్తయ్య, నేను లేచి తలుపు తీస్తానులేండి. మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య.
మరీ లేట్ అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది. వెళ్ళండి అత్తయ్య ప్లీజ్. చిన్న, నీ మీద కోపంతో నీ మంచితనాన్ని గుర్తించలేకపోయాను. ఎన్నిసార్లు నువ్వు పొరపాటు జరిగింది అని చెప్పినా నేను వినకుండా నిన్ను సాధించాను చిన్న. చివరికి మీ నాన్నగారి మరణానికి కారణమయ్యాను. నా తండ్రిని కాపాడి నా దగ్గరికి చేర్చావు. నువ్విచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకున్నావు. కానీ నేనే ఇలాంటి పాపిస్టి పనులు చేశాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పుకోవాలి చిన్న, చెప్పుకోవాలి. క్షమించు. చేత తాళి కట్టించుకుని కూడా ఏ రోజు నీకు భార్యని కాలేకపోయాను. ఇన్నాళ్ళ నా తప్పులకి క్షమాపణలు చెప్పాలి. భారీగా నీకు ప్రేమను పంచాలి. ఎక్కడున్నావో త్వరగా రా చిన్న. నీకోసం మీ అమ్మతో పాటు ఈ పిచ్చిది కూడా ఎదురు చూస్తుంది చిన్న. ఫోన్ చేసావా లేదా? అది
చెప్పమ్మా. చెప్పు కావేరి. చెప్పు. చిన్న ఏడి ఎక్కడికి పంపించావో చెప్పు. చూడు ఆ అమ్మని చూడు. కన్న కొడుకు ఏమయ్యాడాని ఎంత కలవరపడుతుందో చూడు. నా కొడుకు ఏమయ్యాడు అని అడుగుతోంది పాపం. సమాధానం చెప్పమ్మా. భార్గవి నీకెందుకు ఇక నీకేం పని? చిన్న కనిపించటం లేదు అని టెన్షన్ పడుతున్నావు కదా చందు. నీ కొడుకు ఇంటికి రాకపోవడానికి కారణం నీ కోడలే అన్న నిజం నీకు తెలియదు కదా. అది నీకు చెప్దామనే వచ్చాను. నేను చెప్తుంది నిజం. చిన్నాని ఏం చేసిందో తన్నే అడగండి. ఎందుకంటే ఈ కావేరి మీ ఇంటికి కోడలిగా రాలేదు. మీ ఇంటిని నాశనం చేయడానికి వచ్చిన మీ శత్రువు. మీ మీద ఒట్టేసి మీ కళ్ళలోకి చూసి చెప్పమని చెప్పండి. చెప్పలేదు. ఎందుకంటే కావేరి చిన్న మీద పగతో ఈ ఇంటికి కోడలయ్యి. అవునా కాదా చెప్పు. ఏంటి కావేరి భార్య వల్ల మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పవేంటి? ఏం మాట్లాడుతుంది చందు? నా దగ్గర పక్కాగా ఆధారాలున్నాయి. ఈ కావేరికి ఎవరూ లేరు అని మీకు చెప్పింది కదా. అది పచ్చి అబద్ధం. తనకి తండ్రున్నాడు. అతని పేరు సత్యమూర్తి. ఓ అక్క కూడా ఉండేది. ఆ అమ్మాయి పేరు ప్రమీల. పాపం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అవునా కాదా చెప్పు కావేరి. చిన్న చెప్పిన అబద్ధపు సాక్ష్యాల వల్ల వాళ్ళక్క ఊరేసుకుంది అని కక్ష పెట్టుకుని మీ ఇంటికి కోడలిగా వచ్చింది ఈ కావేరి. దీని అదృష్టమేంటో తెలుసా? సరిగ్గా టైంకి
నీకు ప్రాణదానం చేసే అవకాశం ఈ కావేరికి దక్కింది. అది అడ్డు పెట్టుకుని ఇంట్లోకొచ్చి నీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. చివరకు రాజానే చంపింది. నాకు బాగా తెలుసు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అవునా? అయితే చంద్రలేఖ అపార్ట్మెంట్స్ భార్గవి కన్స్ట్రక్షన్స్ గా ఎలా మారాయమ్మా? మీ ఆయన నాకు అమ్మాడు అనుకున్నావా? కాదు, ఇదిగో నీ ముద్దుల కోడలే రాజాని మోసం చేసి అపార్ట్మెంట్స్ రాయించుకొని అది నాకిచ్చేసింది. నన్ను వినండి, ఈ కావేరిని నేనెప్పుడు దారి తెచ్చుకున్నాను. నేను ఆడమన్నట్టు ఆడింది, ఈ ఇంటిని నాశనం చేసింది, ఇప్పుడు చిన్నాని కూడా ఏదో చేసింది. ఇంకా ఆలస్యం చేస్తే రాజాలాగా చిన్నా కూడా శవల్లాగే మీకు కనిపిస్తాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో బాగా ఆలోచించుకోండి. చెప్పింది నిజమేనా? నిజంగానే నువ్వు నువ్వు చిన్నాని? చెప్పమ్మా. మాట్లాడు కావేరి. చిన్న విషయంలో మాత్రం నేనే తప్పు చేయలేదత్తయ్యా. అది తప్పించి మిగిలినవన్నీ నిజమే. నిజంగానే చిన్న మీద కక్షతోనే కోడలుగా వచ్చాను. చిన్న చెప్పిన సాక్ష్యం వల్ల మా అక్క ఊరేసుకొని చచ్చిపోయిందని, ఈ ఇంటిని నాశనం చేయాలని ఇక్కడికి వచ్చాను. మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టింది నేనే. ఆ రోజు అత్తయ్య ఫోన్ చేస్తే చిన్నత్తయ్యకి తెలియకుండా ఫోన్ మాట్లాడింది నేనే. ఆ తర్వాత ఆ కాల్ లిస్ట్ లోంచి నెంబర్ డిలీట్ చేసి మీ ఇద్దరి మధ్యన గొడవలు పెట్టింది కూడా నేనే. మావయ్య గారిని మోసం చేసి ఆ అపార్ట్మెంట్ ని భార్గవికి దక్కేలా చేసి అవమానించాను. చివరికి మూర్తి గారిని కూడా బయటికి పంపించేశాను.
మావయ్య గారు చనిపోయింది నా వల్లే అత్తయ్య నా వల్లే కానీ ఆయన ప్రాణాలు పోతాయని మాత్రం నేను అనుకోలేదు అత్తయ్య చిన్నాని కూడా నేను అపార్థం చేసుకున్నాననే విషయం నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య చిన్న వచ్చాక నా తప్పులన్నిటినీ ఒప్పుకొని ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పేంత వరకు నన్ను ఇక్కడ ఉండనివ్వండి ప్లీజ్ ఆ తర్వాత మీరేం చేసినా మీ ఇష్టం అత్తయ్య శివగామీదేవి బాహుబలిని సేనాధిపతిని చేసిందన్న మాట ఇది శివగామీ మాట నా మాటే శాసనం అనేసింది ఆ తర్వాత ఆ ఇంటర్వెల్ కొట్టేశారు బాహుబలి కట్టెత్తుకొని ఇలా వెళ్తూ